గిరిజనులు జాతి సంపద, మీరు జాతిలో భాగం. ఎవరెవరో వచ్చేసి దోచేసుకుందాం అంటే వాళ్ళ దోపిడీని చూసి చేతులు కట్టు కూర్చోడానికి జనసేన పార్టీ లేదు. ఇది గొప్ప టూరిస్ట్ సెంటర్ కావాలంటే మేము ప్రకృతిని పాడు చేయకుండా, ప్రకృతిని ధ్వంసం చేయకుండా ఇది మీరు గొప్ప టూరిస్ట్ కేంద్రంగా పెట్టండి. కాశ్మీర్ లా తయారవుద్ది ఇక్కడ. కాశ్మీర్ కానీ ఉత్తర భారతానికి వెళ్ళకల్లా. మీరు ఆధారపడ్డ పర్యావరణాన్ని, కొండని, కోనని, నీటి గడ్డల్ని దోచేసుకుందామని చెప్పి ఒకవైపు ప్రజాప్రతినిధులు అందరూ కుమ్ముక్కై చేస్తూ ఉంటే వాళ్ళందరి తరఫున చెప్తాను, దోపిడీదారులందరి తరఫున వాళ్ళ తాట తీసి పెడతాను మీకు చెప్తున్నాను. హత్తిపెళ్ళగల్ గ్రామానికి జరిగిన నష్టానికి నాకు చాలా బాధ కలిగించింది. ఏ మూలకు వెళ్ళినా కానీ ఈ అక్రమ క్వారీ సరైన లైసెన్స్ లేకుండా, లైసెన్స్ తక్కువకు తీసుకొని, కొన్నిటికి తీసుకొని ఎక్కువ శాతం మైనింగ్ జరగటం, అలాగే పేలుళ్ళకి నియమ నిబంధనలు పాటించకుండా అరాజ్యంగా పేలుళ్ళు ధ్వంసం చేసి ప్రాణ నష్టం జరుగుతున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదు. గిరిజన గ్రామం పసిపెట్టిన ఎత్తుకున్నప్పుడు పాప అందరి పిల్లలందరికీ ఏదో ఒక చీము నెత్తుతో కూడిన పొక్కులు చేసింది ఒళ్ళంతా. నేను అడిగిన ఇది ఆంత్రాక్స్ అంటే ఇది ఆంత్రాక్స్ కాదు, ఇంకొక రకమైన జబ్బు ఏదో అని చెప్పారు. పాప తగ్గట్లేదు పిల్లలకి. అరకు వెళ్తుంటే నా దగ్గర దాటిలో కొంతమంది బిందెలు ఆపెట్టేసి ఆపేశారు. కొంత గిరిజన మహిళలు ఆపేస్తే వాళ్ళు వచ్చారు, బాబు నువ్వు ఆగన్నారు. ఏమ్మా ఇక్కడ ఆపారంటే, ఏం లేదు నేను చూద్దాం, నువ్వు ఒకసారి మా బాధలు చూస్తావని అంటే సరే నన్ను లోపలి తీసుకెళ్లారు. 7 కిలోమీటర్ లోపలి తీసుకెళ్లారు. ఆవిడ ఒకటే మాట ఉంది, తాగడానికి మంచినీళ్ళు లేవు బాబు, ఇలా నీళ్ళతో పావులతోటి పురుగులతోటి ఉన్న నీళ్లు చూడు ఒకసారి అని చూపిస్తే ఆ నీళ్లు కూడా తెచ్చుకోవడానికి 3 కిలోమీటర్లు కిందకి దిగాలి, మట్టి జారిపోతా ఉంటది. అడుగుతా ఉన్నా, ఏమ్మా మీరు పడిపోరా అంటే ఆమె నవ్వుతా, ఎందుకు పడవయ్యా, మళ్ళీ లేచి మళ్ళీ మా వేరే బతుకులు ఏమన్నా ఇవే కదా. ఊటీలం ప్రాంతం మంచి కొండ ఉన్నా, ఈ కొండలో బాక్స్ సైట్ ఉంది కదా, తవ్వేస్తే మరి నాశనం అయిపోతాయి. వచ్చడానికి 3,000 కోట్ల తాలూకు ఖనిజాన్ని తీసుకెళ్లిపోతాడు. ప్రభుత్వానికి కట్టేదంటే 0.4%, అంటే 1,000 కోట్ల తాలూకు ఖనిజాన్ని తవ్వుకెళ్ళిపోతే వాడు కట్టేది ఎంత? 0.4%. అది కూడా ఏంటి, లండన్ మెటల్ ఎక్స్చేంజ్ ప్రకారం. ఇదే మీరిచ్చే డీలు. అంటే ఏం చేస్తున్నారు, ప్రభుత్వంలో డబ్బులు ఉండకూడదు, శాసనసభ్యుల చేతిలో డబ్బులు వెళ్ళిపోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, అరే ఇంత డబ్బు దోచుకెళ్ళిపోతున్నారు, ఏమైపోతున్నారు, ట్యాక్స్ రావట్లేదు అడగాలి కదా. మన గిరిజనుల్ని అంటే గిరిజనులు ఎంతసేపు వెట్టి చాకరి చేసేవాళ్ళేనా గిరిజనులు? మన అరకు మన్యం ప్రాంతానికి అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ ఉంటాడు, జనసేన ఉంటుందని చెప్తా ఉన్నాను. గిరిజనుల హక్కులని కాల రాస్తే నాయకులు ఎవరైనా క్షమాపణలు చెప్పాలి వాళ్ళకి. మేము తప్పులు చేశాం, మీ ఆస్తులు దోచుకున్నాం, క్షమాపణలు చెప్పాలి. జాతి సంపద అయిన గిరిజనుల్ని మిమ్మల్ని రక్షించుకోవాల్సింది పోయి మిమ్మల్ని తినేద్దాం, మీరు ఆధారపడ్డ పర్యావరణాన్ని, కొండని, కోనని, నీటి గడ్డల్ని దోచేసుకుందామని చెప్పి ఒకవైపు ప్రజాప్రతినిధులు అందరూ కుమ్ముక్కై చేస్తా ఉంటే వాళ్ళందరి తరఫున చెప్తాను, దోపిడీదారులందరి తరఫున వాళ్ళ తాట తీసి పెడతాను మీకు చెప్తున్నా. జనసేన పార్టీ అధికారంలోకి రాగానే నేను పెట్టే తీర్మానంలో ఒకటి, ఇప్పుడు దాకా జరిగిన దాడి మీ దోపిడీకి నేను క్షమాపణ చెప్తున్న తీర్మానం ప్రవేశపెడతాం. గిరిజన ప్రాంతాల్లో బాక్స్ అయిపోయి సంపూర్ణంగా మేము నిషేధిస్తామని చెప్పి నేను ఈరోజు మీకు మాట్లాడుతున్నాను. సంపూర్ణంగా వారు ఏ స్థాయి వ్యక్తులైనా రానివ్వండి, భారతదేశాన్ని శాసించే పెద్దలు కానివ్వండి, పెద్ద పారిశ్రామికవేత్తలు కానివ్వండి, వారు మా మీద ఎన్ని రకాల ఒత్తిడి తెచ్చినా కానీ బాక్స్ సైట్ మైనింగ్ ఇక్కడ జరగనివ్వం. గిరిజనులను కాపాడుకుంటాం, మా అడవి తల్లిని కాపాడుకుంటాం, మా ప్రకృతి మాతను మేము సంరక్షించుకుంటాం. జనసేన ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన వెంటనే ఇక్కడ మేము స్థాపించేది మీకు బలంగా ఒక గిరిజన విశ్వవిద్యాలయం బలంగా తీసుకొస్తాను ఇక్కడికి. అలాగే ఎంతమంది యువతుంటే ఇక్కడ మనం కూర్చోబెట్టి టూరిజం అనేది చాలా పెద్ద వ్యవస్థ, ఇక్కడ బోల్డన్ని ఉద్యోగాలు వస్తాయి మనకి. దానికోసం ఉద్యోగాల కోసం మైనింగ్ల పేరు మీద పర్యావరణాన్ని విధ్వంసం చేసే పాలసీలు తీసుకురాం.